మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము 12 మంత్స్కి ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే 12 మంత్స్ ఏంట్రా షార్ట్ టర్మ్ అంటున్నారా కొంతమందికి, ఆ 12 అంటే లాంగ్ టర్మ్గా వెయిట్ చేస్తారు కదా, 10 ఇయర్స్ వెయిట్ చేసే వాళ్ళకి 12 మంత్స్ ఒక షార్ట్ టర్మ్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 ఇయర్స్ కూడా వెయిట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి 1 ఇయర్ అంతా వచ్చి ఒక షార్ట్ టర్మ్. కాబట్టి మీరు రియల్గా ఎవరికి హోల్డింగ్ కెపాసిటీ ఉందో వాళ్ళు మాత్రమే ఈ 12 మంత్స్ది పర్ఫెక్ట్గా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అందరూ కాదు, ఎందుకంటే 12 మంత్స్ హోల్డింగ్ చేసే కెపాసిటీ ఫస్ట్ మనకు ఉండాలి. ఆ ఫస్ట్ 12 మంత్స్ హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉంటేనే మనము దీన్ని, ఈ స్టాక్స్ అన్నీ కూడా మనము పిక్ చేయగలం. అదే, ఎందుకంటే ఇన్ని చూడండి, జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ ఇప్పుడు మనము చెప్పిన అడ్వైస్ చాలామంది పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. అంటే మనీ మేనేజ్మెంట్ ఒక్క స్టాక్ ఒకే స్టాక్ కాదు, 10 స్టాక్స్ కొనాలి, 10 స్టాక్స్లో మంచి అన్నీ పర్ఫెక్ట్గా కొనాలి. కొని ఏదైనా 1-2 ఫెయిల్ అయినా కూడా మిగతా ఒక 4-5 స్టాక్స్ మనకి ప్రాఫిట్ వస్తుంది, అప్పుడు అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి అనే ఒక మైండ్ సెట్కి వచ్చేసారు. అది ఆ మైండ్ సెట్టే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టిల్ ఇంకా చాలామంది ఏం చెప్తారు, ఎందుకు 10 స్టాక్సు, ఒక కంపెనీ చాలదా, ఒక కంపెనీలో మంచి కంపెనీలో పెట్టుకుంటే సరిపోదా, స్టాక్ మార్కెట్కి అది సరిపోదు, స్టాక్ మార్కెట్కి అది కాదు, స్టాక్ మార్కెట్కి మీరు చెప్పే ఫార్ములా అది పనిచేయదు, ఏదైనా ఒక కంపెనీ అనేది పనిచేయదు, 10 కంపెనీస్ కావాల్సిందే, ఇక్కడ అలా చేస్తే కానీ మనకి డబ్బులు రావు. అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మనం 12 మంత్స్కి చెప్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి ఆన్ మొబైల్ గ్లోబల్. చూడండి, ఆన్ మొబైల్ గ్లోబల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 168 ఉంది, 168 రూపాయలు ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 195 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 270-350. చూడండి, టార్గెట్ వచ్చి 270-350, స్టాప్ లాస్ వచ్చి 100 రూపీస్ స్టాప్ లాస్. చూడండి, ఆన్ మొబైల్ గ్లోబల్. తర్వాత మరొక స్టాక్ వచ్చి పీపీఎల్ అని ఉంటుంది, ప్రకాష్ పైప్స్ లిమిటెడ్. చూడండి, ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 190 ఉంది. చూడండి, 190 రూపాయలు ఉంది ఇప్పుడు కొనబాకండి. బాయ్ ఓన్లీ అబోవ్ 215 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొనాలి. కొనిన తర్వాత టార్గెట్ వచ్చి 298-387-528. చూడండి, 298-387-528, స్టాప్ లాస్ వచ్చి 125 రూపీస్ స్టాప్ లాస్. అది ఇప్పుడు ఇంకా మరొక స్టాక్ వచ్చి రోసల్ ఇండియా. చూడండి, ROSSEL INDIA, రోసల్ ఇండియా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 205 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 290-370, స్టాప్ లాస్ వచ్చి 110 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 740 క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, 2012 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ప్రకాష్ పైప్స్ కూడా
450 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ 2019 నుంచి ఉంది. మళ్ళీ ఆన్ మొబైల్ వచ్చి 1700 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ 2008 నుంచి మనకి ట్రేడ్ అవుతుంది. ఇక తర్వాత మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం చెప్పున్నాము. ఇప్పుడు మనము చెన్నైలో జూన్ 25th and 26th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే రియల్గా మార్కెట్లో ఎవరిని డిపెండ్, ఇప్పుడు జనరల్గా ఎల్లకాలం ఎవరిని ఎంతమంది అనలిస్టులు మీరు డిపెండ్ అవుతారు, అలా అవ్వకుండా ఉండడానికే మేము, ఎందుకంటే గురుప్రసాద్ కానీ ఎంతోమంది కానీ ఎవరైనా సరే ఒక సర్టెన్ పీరియడ్ టైం వరకే చెప్పగలరు. ఆ తర్వాత ఇక మీకు మీకై మీరే నిలబడి చేయాలంటే డెఫినెట్గా మీరు ఒక గైడెన్స్ అనేది కావాలి. కాబట్టి అలాంటిది మనం ఒక వండర్ఫుల్ సెషన్ చేస్తున్నాము జూన్ 25th and 26th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో. ఈ 2 డేస్ రియల్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అది మీకై మీరే డిసైడ్ చేసి కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి. బ్యాంక్ నిఫ్టీ ఇంకొక స్ట్రాటజీ చెప్పిస్తాము, ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీ అల్టిమేట్గా మీకు ఉంటుంది లైఫ్లో, మీకు మీరు ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత సపోర్ట్ కూడా మనం లైఫ్ టైం ఇస్తున్నాం. వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళని అలా వదిలేయడం కాదు, వాళ్ళు మా దగ్గర ప్రియర్గా అపాయింట్మెంట్ తీసుకుంటే సాటర్డే ఒక హాఫ్ అన్ అవర్ ఆ డౌట్స్ అనేది వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు. ఇలా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ మనం ఇచ్చున్నాము. అది ఇప్పుడు రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి శేషసాయి పేపర్, అదే శేషా పేపర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 205 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 245 పైన చూడండి, 245 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 345 451, టార్గెట్ వచ్చి 345 451, స్టాప్ లాస్ వచ్చి 125 రూపీస్ స్టాప్ లాస్. 1200 క్రోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2000 నుంచి ఇది 2000 అంటే 20 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి శంకరా బిల్డింగ్స్ చూడండి, శంకరా బిల్డింగ్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 765 ఉంది, 765 రూపాయలు. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 850 పైన చూడండి, 850 పైన ఈ స్టాక్. 850 పైన ఎవరన్నా కొన్నారంటే టార్గెట్ వచ్చి 1114 1406, తర్వాత 1870, స్టాప్ లాస్ వచ్చి 550 రూపీస్ స్టాప్ లాస్. 850 పైన కొన్నారంటే స్టాప్ లాస్ వచ్చి 550 రూపాయలు స్టాప్ లాస్. అది ఇది కూడా 1700 క్రోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి టైమ్ టెక్నో చూడండి, టైమ్ టెక్నో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 97 రూపీస్ ఉంది, ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 110 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 172 239 347, స్టాప్ లాస్ వచ్చి 43 రూపీస్ స్టాప్ లాస్. 61 రూపీస్ కూడా ఉంది బట్ 43 ఇస్ ద బెస్ట్ స్టాప్ లాస్. టైమ్ టెక్నో చూడండి, ఇప్పుడు 97 ఉంది, ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 110 పైన ఈ స్టాక్ని కొనండి. అది చూడండి, ఇప్పుడు మీకు చాలా స్టాక్స్ చెప్పున్నాను, ఇవన్నీ వచ్చి 12 మంత్స్కి షార్ట్ టర్మ్లో, అంటే అనేది 10 ఇయర్స్ హోల్డ్ చేసే వాళ్ళకి ఇది 12 మంత్స్ అనేది వాళ్ళకి షార్ట్ టర్మ్ లాగా ఉంటుంది, వాళ్ళే ఇది చేయగలరు. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కాంటాక్ట్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.